పిల్లల్ని పెంచాడు బల్లం, పచ్చని చేను కదా అతని ఉల్లం. ఓ పద్యాలు ముద్దా వేసుకొని తిరుగుతూ ఉంటాడు అన్నమాట. కవిత్వం లేకుండా బతకలేడు ఇప్పుడు. ఇంకా గుండె నిండని వాడు సోమేపల్లి, నానీల్ని నింపుతున్నాడు మళ్ళీ మళ్ళీ. రెండో పుస్తకం కూడా రాసేసాడు ఆయన. ఆయన ఉద్యోగానికి ఆయన చేస్తున్న పనికి అసలు సంబంధం లేకపోతే రెవెన్యూ పర్సన్. పులి చింతలు ఇప్పుడు ఎంత భయంకరమైన తెలుసు. పులి చింతలకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అయినా నానీలు రాసి స్థిమితం ఆయనకు లభిస్తున్నందుకు గట్టిముండే. మౌని కాదు మిత్రమా నాని, నాని మౌనంగా ఉండదు. మౌని కాదు మిత్రమా నాని, అది జ్ఞాని. సముద్ర మతనం చేసే ధ్యాని. ప్రక్రియ ముఖ్యమే కానీ క్రియ ఇంకా ముఖ్యం. ప్రక్రియ ముఖ్యమే కానీ క్రియ ఇంకా ముఖ్యం. భావస్ఫూర్తి అదే కవితా శక్తి. మనుషుల మధ్య నేను ఇంతకుముందు మాట్లాడేది, మనుషుల మధ్య అక్షరాలు రక్తనాళాలు. మనుషుల మధ్య అక్షరాలు రక్తనాళాలు. అందుకే ఇన్ని స్నేహనాదాలు, అందుకే ఇన్ని స్నేహనాదాలు. ఇది నేను రాశాను. చివరగా ఈ సభకు నెమ్మదిగానే మా శ్రీమతి అరడు చాలా సుముఖంగా అవునకి ఏదంటే ఎగ్జిబిషను ఇంకెక్కడికి పోవచ్చు కదా. తాను కూడా కవి స్వయంగా కవిత్రి అవ్వడం వల్ల ఈ తలతోటి పృథ్వీరాజు బల్లం మన మా కుటుంబ మిత్రులు వీళ్ళందరూ వస్తున్నసరికి తాను కూడా వచ్చింది. వచ్చి ఈ సభలో ఉన్నందుకు కూడా ఆమెను నేను అభినందిస్తున్నాను. మీ అందరి పెద్దలకు ఆమె కనపడడం, మిమ్మల్ని ఆమె దర్శించడం కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆమె కూడా ఈ మంచి మంచి కవిత్వం రాసింది. ఇంకా ముందు ముందు ఆమె కూడా రాయాలని